శబరిమల పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైనది మకరజ్యోతి వెలిగే కొండపై అనుమతి లేకుండా పూజలు జరిగాయనే వార్తలపై దుమారం రేగుతోంది తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మకరజ్యోతి వెలిగే పొన్నాం బలమేడు కొండపై పూజలు చేస్తున్న వీడియో బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది శబరిమలలో పవిత్రమైన మకర జ్యోతి వెలిగే కొండపై కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా పూజలు నిర్వహించినట్లు ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది మంత్ర జపం చేస్తూ ఓ వ్యక్తి పూజలు చేశాడు ఆ వీడియోలో పూజలు చేస్తున్న వ్యక్తితో పాటు మరో నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది పొన్నాంబల మేడు కొండపై పూజలు చేస్తున్నట్లు ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడటం వీడియోలో వినిపిస్తోంది పూజ చేసిన వ్యక్తిని గతంలో శబరిమల ఆలయ పూజారి సహాయకుడిగా పనిచేసిన నారాయణ స్వామిగా గుర్తించారు నాలుగు రోజుల క్రితమే ఈ పూజలు చేసినట్లు సమాచారం నారాయణ స్వామి బృందంలోని ఓ వ్యక్తి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది ఇది అయ్యప్ప భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో డీజీపీతో పాటు అటవీ శాఖ చీఫ్ కు ఫిర్యాదు చేసినట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి నిందితుడు నారాయణస్వామి కొన్నేళ్ల క్రితం శబరిమల ఆలయంలో భూప పూజారిగా పనిచేశాడని అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నాయి అటవీ శాఖ ఆధీనంలోని జోన్ జోన్లోని కొండపైకి అంతమంది ఎలా వెళ్లి పూజలు చేయగలిగారని దేవస్థాన సిబ్బంది ప్రశ్నించారు అటవీ అధికారులకు తాము సమాచారం ఇచ్చే వరకు విషయం తెలియకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై దుమారం రేగడంతో మకరజ్యోతి కొండపై పూజలు చేసిన నారాయణ స్వామి స్పందించారు తాను పూజలు చేసిన ప్రాంతం పొన్నాంబలమేడు కొండ కాదని వివరణ ఇచ్చారు